ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీ బి వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ఆలూరు శ్రీవాసవి కళ్యాణ మంటపంలో రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ్, మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠ మల్లికార్జున చౌదరి, ఎమ్మెల్సీ మసాలా పద్మజ, మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ జయరాములు, ఎస్సీసీఎల్ కార్యదర్శి మసాలా గోపి, వైస్ చైర్మన్ సాలిసాబ్ మరియు నియోజకవర్గ మండలాలకు చెందిన టీడీపీ జడ్పీటీసీలు, కన్వీనర్లు, ఎంపీలు, నందమూరి అభిమానులు, సీనియర్ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అలాగే సీబీఎన్ ఆర్మీ, తెలుగు యువత, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, వారి టీమ్స్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ముఖ్య నాయకులకు, మండలి కమిటీలకు, ఎంపీడీసీకు, జడ్పీటీసీలకు, మరి ముఖ్యంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే రక్తదాతలకు నా శిరసించి నమస్కారం చేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి ఎన్టీఆర్ డొనేషన్ కార్యక్రమం చెప్పాము. మరి ఈ కార్యక్రమంగా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు దాతలు మరి వాళ్ళ రక్తాన్ని దానం చేస్తున్నారు. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం పనులు బలహీన వర్గాల వారి కోసం పార్టీ పెట్టి 3 నినాదాల కింద పార్టీ పెట్టి ముందు తీసుకెళ్తూ ఈరోజు బీసీల చైతన్యం చేసిన ఆ మహానుభావుడు ఎల్కే నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా కూడా ఈ బీసీ మనమంటే అందరూ కూడా ఆశీర్వదిస్తుంటారని మీరు మనసారా కోరుకుంటున్నా. అదేవిధంగా మరి ఆయన